అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, వేదవేద్యుడు, పురాణ పురుషోత్తముడు, అఖిల జగత్తుకు కారణభూతుడు, అపహత పాపమత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ శోభలో నేడు మూడవ రోజు ఆ స్వామి తన వైభవాన్ని చాటుతూ ఈరోజు సింహవాహనంపై మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. ఆ ఏడుకొండలవాడి యొక్క అపార కృపా కరుణా విశేషాలు మనందరిపై ప్రసరించాలని చెప్పి మనందరం కూడా ఆ యొక్క స్వామివారికి మనసా వాచా కర్మణ మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా శరణాగతి చేయాల్సినటువంటి ఒక గొప్ప సమయం ఇది. భక్తులారా, నవరాత్రులని 9 రోజుల పాటు వైభవంగా శరన్నవరాత్రి వేడుకలను దేశమంతా జరుపుకుంటున్నటువంటి సందర్భం. ప్రతి సంవత్సరం కూడా సౌరమాన రీత్యా కన్యామాసంలో చిత్తానక్షత్రం మొదలుకొని శ్రవణానక్షత్రం వరకు ఉండేటువంటి 9 రోజుల పాటు శ్రీవారికి వైభవోపేతంగా వైఖానస ఆగమ శాస్త్రోక్త రీత్యా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవం నిర్వహింపబడుతుంది. అందులో వివిధ వాహనాలపై స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. అనేక విశేష పూజా కైంకర్యాలన్నీ కూడా ఆలయంలో అద్భుతంగా నిర్వహించబడుతూ ఉంటాయి. ఏమిటి బ్రహ్మోత్సవం? అసలు ఈ యొక్క ఉత్సవాలలో స్వామివారు వివిధ వాహనాలపై ఆ రకంగా ఈ యొక్క ప్రయాణాన్ని చేస్తూ మనందరికీ దర్శనమివ్వడంలో ఉన్నటువంటి ఆంతర్యమేమిటి? ఆ నీరాజనాలు, ఆ స్వామివారికి ఇంతమందిని కలిసి దివ్య నీరాజనాలు అందిస్తూ ఆయన్ని శరణాగతి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి? ఈ యొక్క ఉత్సవంలో విశేషమేమిటి అనేటువంటి విషయాలని మనం అవగతం చేసుకోవాలి శ్రీవారి భక్తులుగా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి కోటానుకోట్ల మంది శ్రీవారి భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని గత 10-15 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా అనేక వ్యాఖ్యానాలతో మీరందరూ కూడా పండితుల యొక్క గొప్ప గొప్ప విశేషాలను వింటూ శ్రీవారి వైభవాన్ని తెలుసుకుంటూ వస్తున్నారు. మీకు అవగాహన ఇంకా ఎక్కువగా ఉండాలి భక్తులారా. ఏమిటి బ్రహ్మోత్సవం అనంటే, ఉదుత్కృష్టవచనం సవో యజ్ఞ ఉదాహృత అని చెప్పి శాస్త్రం అంటోంది. ఉత్కృష్టమైనటువంటి యజ్ఞాన్ని ఉత్సవం అంటారట. ఉత్ అంటే ఉత్తమమైనది, అలానే సవం అంటే యజ్ఞము అని అర్థం. ఉత్తమమైనటువంటి యజ్ఞం ఉత్సవం. మరి బ్రహ్మోత్సవం అన్నారు కదండి. బ్రహ్మోత్సవం అనంటే బ్రహ్మ అనంటే అత్యంత పెద్దది, బృహత్వాత్ బ్రహ్మ. అత్యంత పెద్దదైనటువంటి ఉత్సవం గనక బ్రహ్మోత్సవం అన్నారు. అంతేనా? కాదు కాదు, ఆ బ్రహ్మ పదార్థమని చెప్పి వేద వేదాంతాలు ఏదైతే ఘోషిస్తూ ఉన్నాయో ఆ బ్రహ్మ పదార్థం అనేటువంటిదే సృష్టి స్థితి లయములకు కారణభూతమని చెప్పి శాస్త్రము మనకి తెలుపుతూ ఉన్నది కదా. అనేక శాస్త్రాలు బ్రహ్మ పదార్థాన్ని గురించి అనేక రకాలైనటువంటి విషయ విశేషాలు తెలియజేస్తూ ఉన్నారు కదా. అటువంటి బ్రహ్మ పదార్థమును ఎరుగుట కొరకు, ఆ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొనుట కొరకు సమస్త మానవాళి జరిపేటువంటి విశేషమైనటువంటి ఉత్సవం ఒక యజ్ఞమే ఈ యొక్క బ్రహ్మోత్సవం అని చెప్పి మనం తెలుసుకోవాలి. అంటే పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం పరిపూర్తిగా అవగాహన చేసుకున్నట కొరకు ఒక దీక్ష పూని ఒక ఉత్తమమైనటువంటి యజ్ఞాన్ని ఎప్పుడైతే నిర్వర్తిస్తామో ఆ యొక్క పరబ్రహ్మ తత్వం ఏదైతే వేద వేదాంతాల్లో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పి పరమాత్మని వర్ణించారో
అపహత పాపమత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి శ్రీనివాసుని యందు ఆ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని మనం అవగతం చేసుకుంట కొరకు చేసినటువంటి చేసేటువంటి నిరంతరం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఉత్సవమే శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవము అని చెప్పి మనం అవగతం చేసుకోవాలి. ఏమండి, ఈ యొక్క బ్రహ్మోత్సవంలో అంకురారోపణము, ధ్వజారోహణము, చిన్న శేషవాహనము, పెద్ద శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, సూర్యప్రభ, చంద్రప్రభ, గరుడ వాహనము, గజవాహనము, సర్వభూపాల వాహనము మొదలైనటువంటి వాహనములలో స్వామివారిని దర్శిస్తే ఆ బ్రహ్మ పదార్థము మనకి ఏ రకంగా అవగతమవుతుందండి? అక్కడ మనకి స్వామివారు వజ్ర వైఢూర్య మౌక్తిక మరకత పుష్యరాగ చంద్రకాంత గోమేదిక ఇంద్రనీలాది నవరత్న ఖచిత వజ్రాభరణములు ధరించి చంపక మాలికా పున్నాక పుష్పాదులన్నీ కూడా అందంగా మాలకట్టి అలంకరించుకొని దివ్యాయుధ దివ్య వస్త్ర దివ్య మాలికా సమేతుడైనటువంటి ఆ స్వామివారిని ఛత్రధ్వజరథ పతాకాది శోభితంగా తీసుకువెళుతూ ఉన్నారే, ఆ యొక్క విషయ విశేషాలు అవగతం చేసుకుంటే స్వామివారి యొక్క నిజతత్వము ఏ రకంగా అవగతమవుతుంది.